ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ గురుదేవ దత్త దత్త ఆడియోస్ ఆడియోస్ శివాయ శివరాత్రి జాగరణ మనందరం ఈ ఆడియోలో అసలు జాగరణ అంటే ఏమిటి శివరాత్రి రోజున ఎందుకు జాగరణ చేయాలి జాగరణ మొట్టమొదట ఎలా మొదలైంది జాగరణ చేయమని ఎవరు మనకు చెప్పారు అది ఒక ఆచారంగా ఎలా అయింది జాగరణ సమయంలో ఏం చేయాలి జాగరణ యొక్క అంతరార్థం ఏమిటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి శివరాత్రి నాడు ఆచరించాల్సిన విధులు ఏమిటి ఇంకా మరికొన్ని విశేషాలను ఈ ఆడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు ఆచరించాల్సిన విధుల్లో అభిషేకం ఉపవాసం జాగరణ అనేది ప్రధానమైనవి మనం జరుపుకునే పండుగలన్నీ పగలు జరుపుకుంటే శివరాత్రి మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం శివుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకాలు చేస్తాం రాత్రిపూట జరుపుకునే పండుగ కనుక పూజలు రాత్రిపూట చేయాలి కనుక ఉపవాసం చేస్తాం ఆహారం స్వీకరించక ముందే భగవంతుడి పూజలు చేయడం మన సంప్రదాయం కనుక ఉపవాసం తప్పనిసరి రాత్రిపూట పూజలు చేయాలి కనుక జాగరణ అవసరం జాగరణ అంటే సాధారణంగా నిద్ర మేల్కొని ఉండడం అని అర్థం సాధారణంగా నిద్రించే సమయం రాత్రి కనుక రాత్రి నిద్రలు పోకుండా మేల్కొని ఉండడాన్ని జాగరణ చేయడం అని పిలుస్తాం జాగరణ చేయడాన్ని జాగారం అని వ్యవహారంలో అంటాం మరి ఈ జాగరణ జాగారం ఎలా మొదలైందంటే పూర్వం ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా చీకటిలో మునిగి ఉన్న సమయంలో సకల లోకవాసులు కష్టాల పాలు కొనసాగారు ఇలాంటి స్థితిలో పార్వతీదేవి లోక రక్షణ కోసం శివుడిని గురించి తపస్సు చేసింది పార్వతీదేవి తపస్సును మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అందుకు కాలరాత్రిని తొలగించి రాత్రింబళ్ళు ఏర్పాటు చేసి లోకాలన్నింటినీ కాపాడమని తన మాదిరిగా రాత్రి మేలుకొని శివుడిని రాత్రిపూట పూజించేవారికి సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు సమకూరునట్లు వరాన్ని ప్రసాదించమని పార్వతీదేవి శివుణ్ణి కోరింది శివుడు పార్వతీదేవికి ప్రసాదించిన వరం ప్రకారం శివుడికి రాత్రిపూట మేల్కొని అంటే జాగరణ చేస్తూ పూజలు చేయడం ఆచారమైనట్లు కథనం ఈ విధంగా జాగరణ చేయడం అనే ఆచారం శివరాత్రి నాడు ఏర్పడినట్లు చెప్పబడుతుంది ఇలా కాగా ఇంకొకటి ఏంటంటే క్షీరసాగర మదనంలో ముందుగా లోకాలన్నింటినీ దహించే శక్తిగల హాలాహలం జనించింది కాలకూట విషమైన దానిని లోకరక్షణ కోసం పరమశివుడు సేవించాడు ఆ సమయంలో దేవతలు దేవవైద్యులు ఆయనకు పూజలు అభిషేకాలు చేస్తూ జాగరూకులై ఉండేలా చేయడంతో పాటు అందుకోసం తాము మేల్కొని ఉన్నారు అంటే శివుడి పూజలు చేస్తూ జాగరణ చేశారనమాట దేవతలందరూ కూడా కనుక శివ పూజలో జాగరణ ప్రధానమై సంప్రదాయమైందని కూడా మనకి ప్రచారంలో ఉంది మరి ఈ జాగరణ సమయంలో ఏం చేయాలి అంటే ఏం చేయాలి జాగరణ అంటే నిద్ర మేల్కొనడం జాగరణ చేయాలి కనుక ఎలాగో ఒకలాగా కాలక్షేపం చేస్తూ నిద్ర మేల్కొంటే సరిపోతుంది అని భావించి ఈ వాటర్ తేనె వాటరు నిమ్మకాయ వాటరు ఇలా నీటిని సేవిస్తునో లేదా రకరకాల కాలక్షేపాలు చేస్తునో గడపడం దానిని జాగరణ అనరు అది జాగరణ కాదు మరి ఎలా అంటే శివరాత్రి నాడు జాగరణ అంటే శివుడికి అత్యంత సమీపంలో గడపడం శివ పూజలు అభిషేకాలు చేస్తూ కానీ చేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉండడం కానీ శివనామస్మరణ చేస్తూ కానీ గడపాలి శివరాత్రి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి వీలైతే నదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానం చేయాలి ఇంటి వద్ద అయినా సరే తలస్నానం చేయాలి తలంటుకోకూడదు అంటే షాంపూలు అలాంటివి తలకి పెట్టకూడదు శివదర్శనం తప్పనిసరిగా చేయాలి బిల్వదళాలను శుద్ధ జలాన్ని శ్వేత పుష్పాలను శివునికి సమర్పించాలి యథాశక్తి శివనామం జపించాలి దానితో పాటు శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్ష చేయాలి ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి ఈ జాగరణ సమయంలో ప్రధానంగా రాత్రి నాలుగు జాముల్లో అంటే జాము అంటే మూడు గంటల సమయం నాలుగు రకాలైన అభిషేకాలు చేయాలని శాస్త్రం చెబుతోంది ఈ నాలుగు జాముల్లో మొదటి జాములో పాలతో అభిషేకించి పద్మములతో పూజ చేసి ఋగ్వేద మంత్రాలను పఠించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేసి దళాలతో పూజ చేసి యజుర్వేద మంత్రాలను పఠించి పాయసాన్ని నివేదనగా సమర్పించాలి మూడవ జాములో నెయ్యితో అభిషేకం చేసి మారేడు దళములతో పూజించి సామవేద మంత్రాలను పఠించి నువ్వులతో చేసిన వంటకాన్ని నివేదనగా సమర్పించాలి నాలుగవ జాములో తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి అన్నాన్ని నివేదనగా సమర్పించాలి ఇలా నాలుగు జాముల్లో శివుడిని పూజించడం శివ కళ్యాణాన్ని చూడడం లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శించడం వంటివి చేస్తూ జాగరణ చేయాలి ఇవన్నీ ఏమీ చేయలేకపోయి అశక్తులుగా ఉన్నవారు శివలీలలను శివ పురాణాన్ని పఠిస్తూ లేదా వింటూ కూడా గడపవచ్చు అది వీలు కాకపోతే శివనామస్మరణ చేస్తూ అంటే శివ 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 అని కానీ పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమ శివాయ అనే నామాన్ని కానీ జపిస్తూ గడపాలి ఇదే విషయం బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చెప్పబడింది ఇది ఇలా ఉంది ఇలా ఉండగా దీని యొక్క అంతటార్థం ఏంటంటే తత్వ అజానత అంటే ఆత్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకపోవడమే నిద్ర దీనిని బట్టి నిద్ర అనేది అవిద్యకు అజ్ఞానానికి నిదర్శనం అటువంటి అవిద్య అజ్ఞానాలను తొలగించుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే నిద్ర మేల్కొనడం అంటే జాగరణ చేయడం ఆత్మస్వరూపం ఎప్పుడు తెలుస్తుంది మరి మనకి అంటే భగవంతుడికి మనం దగ్గరలో సమీపాన ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది ఏకాగ్రతతో మనస్సు లగ్నం చేసి ఆయనపైనే దృష్టి పెట్టినప్పుడు ఆత్మస్వరూపం తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు అవిద్య నశించి జ్ఞానం కలుగుతుంది అది మోక్షానికి మార్గం అవుతుంది అదే శివరాత్రి జాగరణలోని అర్థం పరమార్థం అంటే ఈ నాలుగు జాముల్లో ఈ నాలుగవ జాములో శివ పూజ చేసి ఆ పూజ ముగిసే సమయానికి రాత్రి ముగిసి వెలుగు ఎలా వస్తుందో ఆత్మలోని పాదాలను తెలుసుకుంటే రాత్రి పోయి వెలుగు వచ్చినట్లు మనిషిలోని అవిద్య పోయి జ్ఞానం వృద్ధి చెందుతుంది అదే విషయాన్ని ఆది శంకరాచార్యుల వారు మాండూక్య భాష్యంలో పేర్కొన్నారు వీటన్నింటిని బట్టి జాగరణ అంటే ఏంటంటే మనలోకి మనం చూసుకుంటూ మనలో ఉన్న శివుణ్ణి దర్శించే ప్రయత్నం చేయడమే జాగరణ కనుక ఆత్మావలోకనంతో చైతన్యవంతులై ఉన్నప్పుడే జాగరణ ఫలితం లభిస్తుంది అనే విషయం గుర్తుంచుకొని శివరాత్రి నాడు జాగరణ చేస్తే ఫలితం కలుగుతుంది జాగరణ సార్థకమవుతుంది జాగరణ అంటే మన గురించి మనం మేలుకొని ఉండటం ఇది ఎరుకతో కూడిన ఆత్మావలోకన కార్యక్రమం పుట్టినది మొదలు మనం ఎదుగుదల కొల ఉంది ఎలా సాగుతుంది ఈ ఎదుగుదల చదువు సంధ్యల ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే వీటన్నిటి ద్వారా మనం మన జీవితం ఎలా సాగుతుంది మనం ఎలా ఉన్నాం జీవితంలో వెంటాడిన భయాలేవి ఏ సందర్భంలో ఎలా మనం ప్రవర్తించినది మనం చేసిన తప్పపులేమిటి అహంకారంతో ఎదుటి వాళ్ళను నొప్పించిన సందర్భాలేంటి ఇలా ఇవన్నీ కూడా మనలోకి మనం చూసుకుంటూ మనలోని శివుణ్ణి దర్శించే ప్రయత్నం చేయడం జాగరణ అవుతుందనమాట యా నిషా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి అని భగవద్గీత చెబుతోంది అంటే ప్రపంచానికి ఏది రాత్రివేలో ఆ వేళ యోగేశ్వరుడైన వాడు మేలుకొని ఉంటాడు పగటిని జ్ఞానంతోనూ రాత్రిని అజ్ఞానంతోనూ పోల్చింది వేదాంత శాస్త్రం అజ్ఞానమయమైన రాత్రి వేళ మెలకువతో ఉండి జ్ఞానాన్ని పొందాలి అనేది పెద్దల అభిప్రాయం శివరాత్రి వంటి సందర్భాల్లో జాగరణాన్ని కేవలం కాలక్షేపంలా చేసినట్లయితే వ్యర్థమే అవుతుంది ఆత్మావలోకనంతో మెలకువగా ఉన్నప్పుడే జాగరణకు సార్థకత కనుక శివరాత్రి రోజు ఎలా జాగరణ చేయాలి దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇలా జాగరణ చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కండి ఓం నమ శివాయ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి వరకు నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామివారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శివమహాపురాణం పురాణం వెంకటాచల మహత్యం దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశసారము రమణ మహర్షి కృత శ్రీ సిరిడి సాయినాథ భాగవతం మాణిక్యప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సొరకాయల స్వామివారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయక్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగస్వామి చరిత్ర ఉపదేశములు దత్తపురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతోమంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు గురుదేవ్ దత్త ఆడియోస్ నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు